మన కుటుంబాల వరకు మనం చూసుకుందాం. ఓకే, అట్లీస్ట్ మీరైనా ఏదో ఒకటి. అది మెయిన్గా ఏంటంటే పొటెంట్ ఇన్హిబిటర్స్, కొరస్టైన్ కానీ వరాక్సిలమ్ ఇండికమ్ కానీ, ఇవి రెండు అదో ఇదో అదో 10 రోజులు బ్రేక్ ఇచ్చి ఇదో 10 రోజులు ఇట్లా. అట్లీస్ట్ బయట తిరిగే మనుషులైనా, బయట తిరిగే వాళ్ళైనా ఖచ్చితంగా వేసుకోండి. మీ బ్లడ్లో ఏదో ఒక ఇన్హిబిటారు ఎప్పుడూ తిప్పుతూ ఉండండి, రిప్లికేట్ అవ్వకుండా, లోపల డ్యామేజ్ జరగకుండా ఉంటుంది. ఓకే, అట్లీస్ట్ ఏంటంటే ఏదో ఒక ఇన్హిబిటార్ మీ బ్లడ్లో తిప్పండి. సరే, మైల్డ్ అయితే మంచిదే, రేపు వచ్చే వేరియంట్లు కూడా ఇంకా మైల్డ్ అయిపోయి ఫ్లూ లాగా వచ్చి వెళ్ళిపోతే ఇంకా మంచిదే. వాటన్నిటికీ స్టడీలు వచ్చేసరికి, వాటి మీద నిజాలు మీకు తెలిసేసరికి మీకు లోపల ఇబ్బంది అయిపోయి తర్వాత వేస్ట్ కదా. అందుకని జాగ్రత్తగా ఉండండి, కొంచెం జాగ్రత్తగా ఉండండి, తప్పదు. బయట తిరిగే వాళ్ళైనా, ఎందుకంటే ముందు వాళ్ళల్లోకి ఎంట్రీ అయ్యి వైరస్ రిప్లికేట్ అయ్యి వైరల్ లోడ్ పెరిగిపోయి మళ్ళీ మళ్ళీ రివర్స్లో ముక్కులోంచి బయటకు వదిలితే తప్ప పక్కన వాళ్ళకి అంటీలేం ట్రాన్స్మిషన్. కాబట్టి బయట తిరిగే వాళ్ళైనా రిప్లికేట్ అవ్వకుండా మీలోకి ఎంట్రీ అయిన దాన్ని, ఆ ఎంట్రీ అయిన 10 కణాలు, 100 కణాలు, 1000 కణాలు అంతటితోనే వాటిని లేపవతలు పడేస్తే లోపల మనకి డ్యామేజ్ అవుతుంది, మళ్ళీ ఇంటికి తెచ్చి మనం ఫ్యామిలీగా అంటించాం. కాబట్టి అట్లీస్ట్ ఎప్పటికైనా అది ప్యాక్స్లోవిడ్, బాగా డబ్బులు ఉన్నాయంటారా ప్యాక్స్లోవిడ్ 3 సిఎల్ 4 ఇన్హిబిటర్లు వాడండి, డబ్బులు లేవంటారా అట్లీస్ట్ కిచెన్లో దొరికే ఇన్హిబిటర్లు సెలెక్ట్ చేసుకొని వాడండి. ఓకే, థ్యాంక్ యూ అలా.